ప్యాకేజ్ తో అమ్ముడుపోయేవాడే ఈ పవన్ కళ్యాణ్ ముసుకు వీరుల్లాగా నటించేవాడు సినిమాలో ఏ విధంగా అయితే నటిస్తాడో ఇక్కడ కూడా అదే విధంగా నటిస్తా ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ నువ్వు ప్యాకేజ్ తీసుకోవా ప్యాకేజ్ తీసుకునే అలవాటు నీకు లేదా ప్యాకేజ్ తీసుకోకపోతే ఎవడైనా సరే ఏమంటాడు దమ్ముగా ధైర్యంగా నేను జనసేన పార్టీ పెట్టా ఈ పార్టీకి నేను అధ్యక్షుణ్ణి ఈ పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా నేను ముఖ్యమంత్రి అవుతా అని అంటాడు ఎవడు నువ్వు ఎప్పుడైనా నీ చరిత్రలో ఎప్పుడైనా సరే నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ అన్నాడా అంటే నువ్వు చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు సంకలో ఈ పవన్ కళ్యాణ్ లేడా ఆ ముసుగు కొన్ని నిమిషాల క్రితం తొలగిపోలేదా ఎంత ఆవేశంగా మాట్లాడుతా ఉన్నావు ఓ పక్కేమో సినిమాలు లేవంట ఆ సినిమాల్లో రాసిన డైలాగులన్నీ ఎక్కడ చెప్పాలో తెలియదు ఆ డైలాగులు మొత్తం కూడా వచ్చి ఈ కార్యకర్తలకి ఉద్బోధన చేస్తా ఉన్నాడు ఏమని పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటే చెప్పు తీసుకొని కొడతా అంట చెప్పు చూపిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా ఆ చెప్పు అయినా నీదేనరా బాబు చెప్పు ఆ చెప్పు చూసావే ఆ చెప్పు అయినా నీదా నీ యజమాని నీ ఆయన నువ్వు దత్తపుత్రుడు కదా నీకు ఆయన యజమాని కదా ఆ చెప్పు అయినా నీదా నీ దత్తపుత్రుడు కొనిచ్చాడా నీ యజమాని కొనిచ్చాడా ఈ దత్తపుత్రుడికి ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది చెప్పు తీసుకొని ఇటు అటు అటు చెప్పులు లేవా ఆంధ్రకే చెప్పులు లేవా చెప్పు అరిగేటట్టు కొట్టారు కదరా బాబు మిమ్మల్ని చెప్పులు అరిగేటట్టు కొట్టేశారే 2019 ఎన్నికల్లో చెప్పులు అరిగేటట్టు చెంపకు చెళ్ళుమని కొట్టేశారు అయినా మీకు బుద్ధి రాలా యుద్ధంలోకి వస్తావా ఇప్పుడు దాకా చేసింది ఏంటి యుద్ధంలో ఎలక్షన్లో చేసింది యుద్ధమే కదా యుద్ధంలో ఏం చేశారు మీరు సన్నాసులు సచ్చు సన్నాసులు అంతా ఓడిపోయారు ఓడిపోయిన సన్నాసులు అందరూ కూడా ఇటేమో ఈ చంద్రబాబు నాయుడు ఇటేమో ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్యాకేజ్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ మాటలు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు